రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో విశాఖ జిల్లా నర్సీపట్నం చింతపల్లి రోడ్ బాలయోగి గురుకుల పాఠశాలలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అక్కడ స్థానికులు మా పరిసర ప్రాంతాలలో క్వారంటైన్ సెంటర్లను పెట్టొద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గుర్కుల పాఠశాలలో క్వారంటైన్ సెంటర్ పెట్టడానికి అధికారులందరూ వచ్చి క్లీన్ చేయడం జరుగుతుందండి. దీన్ని చూసుకొని అయ్యన కాలనీ ప్రజలందరూ వచ్చి ఈ క్వారంటైన్ సెంటర్ వల్ల మాకు చాలా ప్రమాదం ఉంటుంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి అడగడం జరిగింది. డీటీ గారు వచ్చారు, డీటీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా మొన్న ఏపీఆర్జేసీలో కూడా బొడ్డుపల్లి ఏపీఆర్జేసీలో పెట్టడం జరిగితే ఆ రోజు ప్రజలంతా వెళ్ళి వ్యతిరేకిస్తే అధికారులు స్పందించి ఆ సెంటర్ని అక్కడ ఆపడం జరిగిందండి. ఇది అందరూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయం తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయం తెలుసు. కానీ ఈరోజు మళ్ళీ అదే సెంటర్ని అక్కడి నుంచి తీసుకొచ్చి జనావాసాలు వచ్చింది. కేవలం ఈ గురుకుల పాఠశాల ఆనుకొని దగ్గర దగ్గర 700 గడపలు ఉన్నాయి, 700 దగ్గర దగ్గర 1200 ఫ్యామిలీలు నివసిస్తున్న అయ్యన్నకొలనే ఉందండి. అయ్యన్నకొలనే అనుకొని నీలంపేట గ్రామం ఉందండి, నీలంపేట గ్రామం ఉంది. దీనికి 1.5 కిలోమీటర్ దూరంలో మార్కెట్ ఉందండి. టౌన్ మొత్తం కూడా మార్కెట్కి ఇక్కడికే వస్తుంది, రెడ్ జోన్ పరిధిలో ఉంది నర్సీపట్నం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ క్వారంటైన్ సెంటర్ తీసుకొచ్చి దీన్ని మరింత వ్యాప్తి చెందేటట్టు ప్రయత్నించడం సరికాదని చెప్పి అయ్యన్నకొలని ప్రజలందరి తరఫున మేము ఓరల్గా చెప్పడం జరిగిందండి. ఆర్డీఓ మేడం గారికి రిటర్న్గా కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం.